ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా నవంబర్ పదకొండున జాతీయ విద్యా దినోత్సవాన్ని కేంద్రం నిర్వహిస్తోంది స్వాతంత్ర్య సమరయోధుడు భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని రెండు వేల ఎనిమిది నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు ఈ రోజున విద్యాసంస్థల్లో సెమినార్లు వ్యాసరచన వర్క్షాపులు నిర్వహిస్తారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు ఖిలాపతుద్యమం ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని పది సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక పదకొండు ఏళ్ల పాటు విద్యామంత్రిగా పనిచేసి విద్యా సంస్కరణలకు కృషి చేశారు బ్రిటిష్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కళలు సంగీతం సాహిత్యాల వికాసానికి చేయూతనిచ్చారు ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన తొలి ఐదేళ్ల కాలంలోనే యూజీసీ ఐసిసిఆర్ ఏఐసిటిఏ వంటి సంస్థలతో పాటు ఖరగ్పూర్ సాంకేతిక విద్యా సంస్థను ఏర్పాటు చేశారు విద్యారంగానికి మౌలానా చేసిన సేవలకు గుర్తుగా పంతొమ్మిది వందల తొంభై రెండులో భారత ప్రభుత్వం భారతరత్న ఇచ్చి సత్కరించింది మా వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి షేర్ చేయండి